చేప లేకుండా చేపల కూర చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు ఇంటికి వచ్చిన అతిథులకి ఇలా చేసి పెట్టండి, సూపర్ అంటారు. చాలా బాగుంది ఈ రెసిపీ. ముక్క కట్ చేసి చూపిస్తాను చూడండి, ఫిష్ ముక్కలానే ఉంది కదా. చాలా ఈజీ ప్రాసెస్. మనం చేపల కూర ఎలా చేసుకుంటామో అలాగే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం 2 అరటికాయలు తీసుకున్నాను. ఈ అరటికాయల్ని లైట్గా పీల్ తీసేసుకుందాం. మరీ ఎక్కువగా అక్కర్లేదండి, ఇలా తీసేసుకొని వాటర్లో కాస్త ఉప్పు పసుపు వేసి ఈ ముక్కల్ని ఇలా స్లాంట్గా కట్ చేసుకుందాం. ఇవి కొంచెం మందంగానే కట్ చేసుకోండి, పర్వాలేదండి, ఇవి ఈజీగా ఉడికిపోతాయి ఎంత మందంగా ఉన్నా. ఇలా కట్ చేసుకొని ఇవి ఫిష్ ముక్కల్లా ఉండటానికి మధ్యలో ఒక చిన్న హోల్ చేసేసుకుందాం. ఇలా చూస్తున్నారు కదా, ఇలా హోల్ చేసేసుకొని చేసే కూర పర్ఫెక్ట్గా ఉండటానికి ఇలా కట్ చేసేసుకున్నాం కదా. వీటిని ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో వేసేసి ఒక 4 మినిట్స్ అలా ఉంచేద్దాం. ఇప్పుడు దీనికోసం ఒక ఉల్లిపాయ తీసుకొని పేస్ట్ చేసేసుకుందాం. దీనిలోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి కూడా గ్రైండ్ చేసేసుకుందాం. దీనికోసం 1½ స్పూన్ కారము, కొద్దిగా సాల్ట్, ఇవి రెండు కలిపేసుకొని ఒక నిమ్మ చెక్క తీసుకొని పిండేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఇది ఇలా జోరుగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ కారం మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఫిష్ ముక్కలు, అదేనండి వెజిటేబుల్ ఫిష్ ముక్కలకి పట్టించేద్దాం. ముందు వెనక పట్టించేసి ఇది కర్రీలో డైరెక్ట్గా వేసుకోకూడదండి. దీన్ని మనం ఒక పెనం మీద 1 స్పూన్ ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ప్యాన్ హీట్గా ఉన్నప్పుడు ఈ ముక్కలన్నీ ఈ పెనం మీద పెట్టేసుకొని కొంచెం వేగనిద్దాం. మరీ వేగి నల్లగా రావాల్సిన అవసరం లేదండి, కొంచెం సెగకి అవి కొంచెం గట్టిపడినట్టయితే చాలు. ఇప్పుడు వెంటనే సెకండ్ వైపు టర్న్ చేసుకుందాం. అంతేనండి, మరీ మాడిపోకూడదు, ఇదిగో ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫిష్ మసాలా కోసం, అదేనండి వెజిటేబుల్ ఫిష్ మసాలా కోసం, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు. మిరియాలు స్కిప్ చేయొద్దండి, ఇవి వేయడం వల్లే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. కొద్దిగా వేపుకొని పక్కన పెట్టేసుకుందాం. దీనికి 3 స్పూన్ల నూనె వేసుకొని కాగాక ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని కొద్దిగా వేగనిద్దాం. దీనిలోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా చాలు, ఎందుకంటే ఇది నాన్ వెజ్ కాదు కదా, నీచు వాసన రాకుండా కొద్ది అయితే సరిపోతుంది. ఒక టమాటా, 2 పచ్చిమిర్చి చాప్ చేసుకుందాము. ఒక చింతపండు అండి ఇది, గుజ్జుగా ప్రిపేర్ చేసేసుకుందాం గుప్పెడ తీసుకొని. అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయింది కదా, ఇది వేగాలండి. ఇలా వేగినాకనే టమాటా పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకుందాం. కొంచెం టమాటా మగ్గాక కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని కారం, 1½ స్పూను కారం వేసుకుందాం. ఉప్పు ఒకసారి కలిపేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు వాటర్ కూడా వేసేసుకొని ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకొని ఇది ఇలా తెరులుతున్నప్పుడు ఈ అరటికాయ ఫిష్ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇది కొంచెం ఇలా తెరలనిద్దాం. ఈలోపు మనం ఈ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇది పౌడర్ కొట్టేసుకుందాం. ఏదైనా పులుపు కూరల్లో కొంచెం మెంతులు వేస్తే బాగుంటుందండి. నా దగ్గర మెంతులు లేవు, అందుకని నేను దీనిలో మెంతు పొడి వేస్తున్నాను. ఈ మెంతు పొడి వేయడం వల్ల పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. ఇప్పుడు ఈ మసాలాతో పాటు ఈ మెంతు పొడి కూడా వేసేసుకొని పౌడర్ తీసేసుకుందాము. ఈలోపు ఈ పులుసు తెరులుతుంది కదా, ఇప్పుడు దీనిలో ఈ మసాలా పౌడర్ 1 స్పూన్ వేసేసుకుందాం. ఎక్కువ వద్దండి, 1 స్పూన్ అయితే సరిపోతుంది. కొంచెం అలా తెరలనిచ్చి ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకుంటున్నాను. సాల్ట్ కొంచెం తగ్గిందండి, కారం అయితే సరిపోయింది. కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసేసుకొని మూత పెట్టి 1 మినిట్ మగనిచ్చేద్దాం. ఎక్కువ అవసరం లేదండి, ఇది ఇలా తేరిపోయింది కదా చిక్కబడిపోయి. ఇప్పుడు ఇలా ఉండగానే ఆపేసుకుందాం. కొంచెంసేపు అయ్యాక మరలా చిక్కబడిపోతుంది. ఇది చూడండి, చల్లారిపోయాక చూపిస్తున్నాను.
ముక్క చూడండి, అసలు ఫిష్ ముక్కలానే ఉంది కదా, ఫిష్ కర్రీకి ఏమాత్రం తీసిపోదు. వెజిటబుల్ ఇష్టపడే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. థ్యాంక్ యూ.